ఓం శాంతి. 29/1/2022 పదండి చేద్దాం ఆత్మీక యాత్ర. స్వమానము. నేను శ్రేష్ఠ అదృష్టశాలి ఆత్మను. విశ్వరచయిత అయిన శివబాబా నన్ను మాస్టర్ సర్వశక్తివంతుడు అని, ఖుషీ దేవత అని నన్ను సంబోధిస్తున్నారు. నేను ఆ సర్వశక్తివంతుని పిలుపులను వింటున్నాను. స్వయంగా భగవంతుడు తన వరదాన హస్తాన్ని నా తలపై పెట్టి, నన్ను వరదానలతో సంపన్నము చేస్తున్నారు. సర్వశక్తివంతుని చేయి ఛత్ర ఛాయ వలె నాకు రక్షణను అందిస్తున్నది. ఆత్మనైన నన్ను శివబాబా, సర్వ దివ్య గుణాలతో సింగారిస్తున్నారు. నా అంగాంగాన్ని దివ్య గుణాలతో అలంకరించుకుంటున్నాను. నేను అదృష్టశాలి ఆత్మను. నేను ఉన్నతమైన స్వమానపు సీటుపై కూర్చొని ఉన్నాను. శివబాబా, మీరు నన్ను మీతో పాటు విశ్వ పరిభ్రమణము చేయిస్తున్నారు. మనసా సేవ చేయిస్తూ నా భాగ్యాన్ని తయారు చేస్తున్నారు. నేను లైట్ ఫరిష్తాను.
బాబా చేయిని పట్టుకున్నాను. విశ్వ పరిభ్రమణము చేస్తున్నాను. పూర్తి సృష్టిలో భగవంతుడు నన్ను చాలా ప్రేమిస్తారు. నేను వారిని అమితముగా ప్రేమిస్తాను. అవినాశి జ్ఞానరత్నాలతో నా జోలిని నింపి సంపన్నంగా చేస్తున్నారు. నేను బాబా ప్రేమలో ఇమిడిపోయాను. నాపై నిరంతరము జ్ఞానవర్షము కురుస్తూ ఉంది. పూర్తి విశ్వములో నాలాంటి అదృష్టము మరెవ్వరికీ దొరకలేదేమో. బాబా నన్ను అతీంద్రియ సుఖపు ఊయలలో ఆనందపు ఊయలలో ఊపుతున్నారు. సుఖసాగరుడు ఆనందసాగరుడు పరంపిత పరమాత్మ నన్ను ఊయలలో ఊపుతున్నారు. స్వయం భగవంతుడు నా తోడుగా ఉన్నారు. నా రోమాలు ఆనందముతో పులకరించిపోతున్నాయి. బాబా నా నయనాలలో ఇమిడిపోయి నా ద్వారా పూర్తి విశ్వానికి లైట్ మైట్ను అందిస్తున్నారు. నేను నిజంగా అదృష్టవంతుడినే. నేను పూర్తి విశ్వానికి సర్వశక్తుల దానాన్ని ఇస్తున్నాను. బాబా మీరు నా ద్వారా ఎంత మంచి భాగ్యాన్ని తయారు చేయిస్తున్నారు.
నేను మహాదానినై బేహద్దు సేవను చేస్తున్నాను. స్వయం భాగ్య విధాత శివ బాబా, ఆ జన్మపత్రిని మంచిగా తయారు చేస్తున్నారు. నేను అదృష్టశాలి ఆత్మను, నా జన్మపత్రిని చూసుకుంటూ సంతోషపడుతున్నాను. భగవంతుడు నన్ను ధనవాడిగా చేసుకున్నారు. శివబాబా, మీరు నన్ను జన్మ జన్మల కొరకు రాజుగా చేస్తున్నారు. నేను షోడశ కళా సంపూర్ణంగా ఉంటాను. శివబాబా, నేను సత్యయుగంలో విశ్వమహారాజుగా ఉంటేనే ఒక్కొక్క మెట్టు క్రిందికి దిగుతూ నా సర్వస్వాన్ని కోల్పోయాను. మీరిచ్చిన పదవిని ధనాన్ని పోగొట్టుకున్నాను. బాబా, సంగమ యుగంలో మీరు నన్ను మరలా ఎక్కే కళలోనికి తీసుకొని వచ్చారు. నేను కోల్పోయిన నా పదవిని, ధనమును మీరు మరలా అందిస్తున్నారు. శివబాబా, మీరు నా సుందరమైన భాగ్యాన్ని తయారు చేస్తున్నారు. అనేక ఆత్మల కళ్యాణము కొరకు బాబా నన్ను ఎంపిక చేసుకున్నారు. నేను ధన్యుడను తండ్రి. నా పుణ్య ఖాతాను పెంచుకోవటానికి
బాబా నాకు నిరంతరము సేవ అవకాశాన్ని ఇస్తున్నారు. నన్ను ప్రేరేపిస్తున్నారు. భగవంతుడు నన్ను బేహద్దు ప్రాప్తులతో సంపన్నముగా చేస్తున్నారు. నేను నా సంగమయుగ ప్రాప్తులను భవిష్య ప్రాప్తులను ఒక్కొక్కటిగా చూసుకుంటున్నాను. శివబాబా, మీరు జ్ఞాన మనన చింతనతో సదా నాకు నవ్వడమే నేర్పించారు. నేను ఆది మధ్యాంతాల జ్ఞానాన్ని మననము చేస్తూ పూర్తి తేలికగా అయ్యాను. థ్యాంక్స్ బాబా. శివబాబా, నేను వికారాలలో పడి పడి నా ఆత్మరూపి బ్యాటరీ పూర్తిగా డిశ్చార్జ్ అయ్యింది. మీరు ప్రతిరోజు అమృత వేళలో నన్ను సర్వశక్తులతో ఫుల్ ఛార్జ్ చేస్తున్నారు. ఎందుకు ఏమి అనే ప్రశ్నల్లో చిక్కుకొని నేనెప్పుడూ శక్తి విహీనంగా కాను. నా సంబంధాన్ని ఒక్క మీతో జోడించుకొని నేను నిరంతరము ఫుల్ ఛార్జ్గా ఉంటాను. శివబాబా, నా సంబంధము ఒక్క మీతోనే ఉంది. నేను మిమ్మల్ని పొంది పూర్తి విశ్వాన్ని పొందాను. ఇక పొందవలసినది ఏదీ లేదు. నేను బేహద్దు అదృష్టశాలి ఆత్మను.
నా తలపై నిరంతరము బృహస్పతి దశయే ఉంది. నేను మరలా నా కోల్పోయిన రాజ్యాన్ని పొందుకుంటున్నాను. ఓం శాంతి.